ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఏవైతే మేనిఫెస్టోలో పెట్టామో, పాదయాత్రలో చెప్పామో, అవన్నీ కూడా పట్టాభిషేకం అయిన మరుక్షణం నుంచే సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలెవరు కూడా అడగలేదు ఈ పథకం మాకు కావాలి, ఇన్ని నిధులు మా కుటుంబానికి కావాలని ఎవరూ అడగలేదు. పేద ప్రజల కష్టాలు తెలుసుకొని దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే ప్రజలకు అండగా ఉన్నారో, అంతకన్నా ఎక్కువగా ఒక అడుగు ముందుకేసి ప్రజల కోసం ఇన్ని సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. మన నియోజకవర్గంలో 128,000 పైగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కుటుంబాల అభివృద్ధికి మన ప్రభుత్వం, మన జగనన్న డైరెక్ట్గా విజయవాడ నుండి మీ అకౌంట్స్లో బటన్ నొక్కిన అమౌంట్ 981 కోట్లు, నాన్ డిబిటీ పథకాల ద్వారా 394 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. ఇందులో బీసీలకు డైరెక్ట్గా వేసింది 564 కోట్లు, నాన్ డిబిటీ ద్వారా 214 కోట్లు, ఎస్సీల కోసం డైరెక్ట్గా బటన్ నొక్కి వేసింది 256 కోట్లు, నాన్ డిబిటీ 103 కోట్లు, ఎస్టీల కోసం డైరెక్ట్గా బటన్ నొక్కి వేసింది 139 కోట్లు, నాన్ డిబిటీ ద్వారా 68 కోట్లు, మైనారిటీల కోసం ఖర్చు చేసిన మొత్తం డైరెక్ట్గా మీ అకౌంట్స్లో వేసింది 22 కోట్లు, నాన్ డిబిటీ ద్వారా 9 క్రోర్స్. ఒకసారి ఆలోచించమంటున్నాను, ఇంచుమించు ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ 4.5 సంవత్సరాలలో కనబడని వ్యక్తులు రకరకాల చొక్కాలు వేసుకుని ఎన్నికలు వస్తున్నాయి, మమ్మల్ని ఆశీర్వదించండి, మాకు ఓట్లు వేయండి అని పండగలలో దసరా వేషాలు వేసుకుని వచ్చే విధంగా వస్తున్నారు. మీ మనస్సాక్షికే వదిలేస్తున్నాను, ఒక్కసారి మీ కుటుంబ సభ్యులతో కూర్చొని గుండె మీద చెయ్యి వేసుకొని ఒక్కసారి ఆలోచించండి. మీరెవ్వరు కూడా అడగకపోయినా మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 275,000 కోట్లు నేరుగా మీ అకౌంట్స్లో వేయడం జరిగింది. ఈరోజు వేషాలు వేసుకుని వస్తున్నారు ఉద్ధరిస్తామని. చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్, ఆ చంద్రబాబు ఏమో పవన్ కళ్యాణ్కి తాలిబొట్టు కట్టాడు ఆంధ్రప్రదేశ్లో. ఇతను హైదరాబాద్కు పోయి తెలంగాణ బీజేపీ వాళ్ళ దగ్గర శోభనం చేయించుకున్నాడు పవన్ కళ్యాణ్. వీళ్ళు ప్రజలను ఉద్ధరిస్తారంట, రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారంట. ఈ రాష్ట్రంలో ప్రజల మనసు తెలిసినటువంటి కుటుంబం రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ప్రజలకు అండగా ఉన్నారు, అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు అంతకన్నా ఎక్కువగా సంక్షేమ పథకాలు పేద ప్రజలకు ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కోటేశ్వర్లను నమ్ముకోలేదు, పేద ప్రజలను నమ్ముకున్నాడు. పేద ప్రజలే నాకు దైవం అని చెప్పి మీకు అండగా ఉండి అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ పగటి వేషాలు వేసుకుని వచ్చే వాళ్ళను కొంచెం గమనించండి. కరోనా వచ్చింది, కరోనా టైంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు అందరం కూడా మీ మధ్య ఉన్నాం. వాలంటీర్స్ కానివ్వండి, సచివాలయ సిబ్బంది కానీ ప్రాణాలకు సైతం తెగించి మీ మధ్య ఉన్నాం, మిమ్మల్ని కాపాడుకోవాలని, మీ గ్రామాలు కాపాడుకోవాలని. ఆ రోజు ఈ పార్టీల వాళ్ళు ఎవరు కూడా కనిపించలేదు, మీ దగ్గరకు రాలేదు. ఎక్కడ కరోనా వచ్చి చనిపోతామోనని భయపడిపోయి ఇళ్లలో దాక్కున్నారు. మేమందరం మీ మధ్య ఉన్నాం, మీకు ధైర్యం చెప్పాం. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి మనకు ఈ రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పేసి అందరం కూడా కోరుకోవాలి, ఉండాలి. ఎందుకంటే చాలామంది ముఖ్యమంత్రులను మీరు ఉమ్మడి రాష్ట్రంలో చూశారు,
కొత్త రాష్ట్రంలో ఒక ఎత్తుబారిని కూడా 5 సంవత్సరాలు చూశారు. ఎవరు కూడా ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టిన వాళ్ళు ఎవరు లేరు. ఒక రాజశేఖర రెడ్డి గారిని పక్కన పెడితే ఇన్ని పథకాలు ఇచ్చి మిమ్మల్ని ఆదుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మీ బిడ్డగా ఆశీర్వదించండి. ఆయన శాశ్వత ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఉంటే భారతదేశ చరిత్రలో ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతారని కూడా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. మీ బిడ్డగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి. పగటి వేషగాళ్ళని నమ్మొద్దు. జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే మాట తప్పడు. ఆ కుటుంబమే అంత. ఇంకొక విషయం, మరోసారి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించాలని కోరుతూ కొడవలూరు మండలం నాత్తురాజుపాళెంలో 2024 సంవత్సరం జనవరి 20న శ్రీ నారికేళ సహిత రసలింగేశ్వర పాదరసం మహారుద్రాభిషేకం చేయిస్తున్నాను. 108 కొబ్బరికాయలు కొడతాం. 100 రుద్రాక్షలతో అభిషేకం, 100 బిల్వార్చనతో అభిషేకం, 100 కుంకుమార్చన. ఇక్కడ అందరూ ఉన్నారు కాబట్టి 108 టెంకాయలు కొట్టాలనంటే అందరూ భాగస్వాములు కావాలి. జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పేసి దేవుళ్ళను కోరుకుంటాం. ఖచ్చితంగా ఉండాలి. అందరి ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఈ కార్యక్రమానికి కూడా అందరూ ఆహ్వానితులే. అందరూ వచ్చి స్వామికి నమస్కారం చేసుకుని మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఆశీర్వదించమని చెప్పి కోరుతూ ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క టెంకాయ కొట్టాలి. 108 టెంకాయలు గుర్తుపెట్టుకోండి. జనవరి 20వ తేదీ ఇదే ప్రాంగణంలో ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున శ్రీకారం చుడుతున్నాం. మీ అందరి ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి, నాకు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఉండాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.